తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఇప్పుడు మరింత వేడెక్కింది. ఇలాంటి తరుణంలో థియేటర్లలోకి రాబోతున్న అసలు సిసలు పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధి 2 ఇప్పటికే మంచి విజయాన్ని సాధించిన ప్రతినిధి చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది. దాదాపు 6 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత నారా రోహిత్ నటించిన చిత్రం ప్రతినిధి 2 పాపులర్ జర్నలిస్ట్ మూర్తి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన చిత్రం ఇది. ఏప్రిల్ 25 విడుదల కావాల్సిన ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ప్రతినిధి 2 చిత్రాన్ని మే 10 విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా దాదాపు 6 ఏళ్ల తర్వాత నారా రోహిత్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దానికి తోడు ప్రస్తుతం ఎన్నికల హడావిడి నడుస్తోంది. కాంటెంపరీ పాలిటిక్స్ ను ప్రస్తావిస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో రోహిత్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ప్రతినిధి 2 పై పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే ఏప్రిల్ 25 ఆడియన్స్ ముందుకు రావాల్సిన ప్రతినిధి 2 అనివార్య కారణాలతో వాయిదా పడింది. లేటెస్ట్ గా మే 10 ప్రతినిధి 2 విడుదల తేదీ ఖరారు చేసుకుంది. పొలిటికల్ ఫిల్మ్ గా వస్తున్న ప్రతినిధి 2 ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.